గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో ఉగాది తర్వాత ఏ రాశుల వారికి వివాహ యోగ్యత కనబడుతోంది, వివాహం అవ్వడం వల్ల ఏ రాశుల వారి జీవితాలు మారబోతున్నాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సాధారణంగా జాతకంలో కానీ లేదా గోచారంలో కానీ వివాహం అవడానికి కారకత్వం అయినటువంటి గ్రహములు ఏమిటి అనట్లయితే కనుక ప్రధానంగా కుజుడు కారకత్వం అవుతాడు, శుక్రుడు కారకత్వం అవుతాడు, గురుడు కారకత్వం అవుతాడు, శని కూడా కారకత్వం అవుతారు. అయితే ఈ గ్రహాలలో ముఖ్యంగా శుక్రుడు ఒకటి, కుజుడు ఒకటి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. అయితే ఎక్కువ కాలం ఉండేటటువంటి గ్రహాలలో శని ఒకటి, గురుడు ఒకటి సంవత్సరం అంతా కూడా ఉంటూనే ఉంటారు. కాబట్టి అందులోనూ కూడా ఒక్క గురుడు కనుక బలాన్ని ఇస్తే, ఒక గురుడు కనుక యోగాన్ని ఇస్తే అనేక రకాల దోషాలు పోగొట్టి చాలా రకాల ఫలితాలని, శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం గురుగ్రహం. అలాగే శని కూడా ఏమిటంటే కనుక స్థిరత్వ కారకుడు. ఏదైనా మంచి చేయాలన్నా, ఒక జీవితాన్ని బాగుపరచాలన్నా కూడా శని కూడా చాలా అనుకూలంగా ఉంటే కానీ అవదది. శని ఒక మనిషిని పాడు చేయగలడు, ఒక మనిషిని మళ్ళీ చాలా బ్రహ్మాండంగా ఒక స్థాయిలోకి తీసుకెళ్లగలడు. కాబట్టి అలాంటి గురు శనుల యొక్క ప్రభావం, పద్ధగ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, వాటి వల్ల ఏ రాశుల వారికి ఈ సంవత్సరం వివాహ యోగ్యత ఉండబోతోంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగానే చిన్న గమనిక ఏమిట్రా అన్నట్లయితే కనుక ఇప్పుడు మేము చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా ప్రధానంగా గోచారాన్ని అనుసరించి, అంటే కనుక మీ జాతకం వేరు, గోచారం వేరు. జాతకం అంటే ఏంటి అంటే కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీ యొక్క పర్సనల్ జాతకంలో లగ్న కుండలని బట్టి చెప్పేటటువంటి దాన్ని జాతకం అంటారు. అందులో కూడా బలం కావాలి. అలాగే ఇది గోచారం. గోచారం అంటే ఏంటి అంటే కనుక మామూలుగా గ్రహగతుల యొక్క ప్రభావము, దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావము, అలాగే పంచాంగంలో ఉండేటటువంటి వ్యవహారాలు బట్టి గోచారం అంటారు. అంచేత ఈ రెండూ బాగుండాలి. రెండూ బాగుంటేనే మనకి ఏదైనా సరే ఆ సంవత్సరంలో పని అవుతుంది. అంచేత ముఖ్యంగా సింపుల్గా అర్థం అవ్వాలంటే కనుక ఒక బైక్కి రెండు చక్రాలు ఉంటే, రెండు చక్రాల్లోనూ గాలి ఉంటే ఎలాగైతే బైక్ బాగా పరిగెడుతుందో అలాగే గోచారము, జాతకము రెండు చక్రాలు లాంటివి. ఈ రెండు చక్రాలు బాగా ఉంటేనే, ప్యాచీలు లేకుండా గాలి బాగా ఉంటేనే స్పీడ్గా మనకి పని అవుతున్నట్టు. కానీ ఇక్కడ కూడా ఏమిటంటే కానీ మేము ఇప్పుడు చెప్పేటటువంటి ఓన్లీ గోచారం అంటే ఒక చక్రం గురించి చెప్తున్నాం. రెండో చక్రం ఎక్కడ ఉంటుంది అంటే కనుక మీ యొక్క పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఉంటుంది. కాబట్టి అంచేత అది కూడా కులంకుషంగా చర్చిస్తే ఇంకా బాగా విశదీకరించి మనం ఖచ్చితంగా అవుతుందా లేదా అనేటటువంటి విషయం తెలుసుకోవచ్చు. అయితే అలా తెలుసుకోవాలనుకునేటటువంటి వారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమును బట్టి, మీ పర్సనల్ లగ్న కుండలను బట్టి కూడా మీ యొక్క దాన్ని బట్టి పూర్తిగా మీకు ఈ సంవత్సరం ఈ యొక్క వివాహ యోగ్యత ఏ రకంగా ఉండబోతుంది లేదా ఏ రకంగా వివాహం జరగబోతుంది అనే విషయాలు, లేదా దానికి ఏదైనా వివాహం ఆలస్యం అవుతూ ఉంటే కనుక ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక దానికి పరిహారాలు చేయించడం కానీ లేదా ఈ యొక్క సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చించడం కానీ చేసే ప్రయత్నం చేస్తామని ముందుగా విశదీకరించి మీకు తెలియజేస్తూ, అయితే గోచార రీత్యా ఉండేటటువంటి గ్రహగతుల వల్ల ఈ సంవత్సరం ఏ రాశుల వారికి వివాహం జరగబోతోంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే సాధారణంగా ఈ రాశి వారికి ముఖ్యంగా, అంటే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా ద్వితీయ స్థానంలో గురుడు తామ్రమూర్తిగా సంచరిస్తున్న కారణం చేత, శని సంవత్సరం అంతా కూడా లాభస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్న కారణం చేత ఈ సంవత్సరం మేషరాశి వారికి వివాహ ప్రయత్నాల్లో చాలా అనుకూలతలు కనబడుతున్నాయి. అంటే ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరగడం కానీ లేదా ఎప్పటి నుంచో వివాహాలు జరగక ఎదురు చూస్తున్నాళ్ళు వివాహాలు జరగడం కానీ, ఆలస్యమవుతున్నాళ్ళు వివాహం జరగడం కానీ, ఇష్టపడుతున్నాళ్ళు వివాహాలు జరగడం కానీ, లేదా ప్రేమ వివాహాలు అంటే పెద్దలు ఒప్పుకోకపోవడం కారణం చేత ఆగిపోయిన వివాహాలు జరగడం కానీ, లేదా రెండో పెళ్ళిళ్ళు కానీ మూడో పెళ్ళిళ్ళు కానీ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ సంవత్సరం విశేష అనుకూలత కలిగి మీరు ప్రేమించిన వ్యక్తులతో కానీ, ఇష్టపడిన వాళ్ళతో కానీ చక్కగా వివాహం జరగడమే కాదు, వివాహానంతర జీవితంలో చక్కని మార్పులు, అనుకూలతలు చాలా బ్రహ్మాండమైన స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మేషరాశి వారికి అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు, ఎప్పటి నుంచో వివాహం కానీ వాళ్ళు కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా వివాహాలు అయితే అవుతాయని చెప్పచ్చు. ఇక వృషభ రాశి వారికి వివాహ యోగ్యత ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా జన్మరాశిలో గురుడు రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. శని సంవత్సరం అంతా కూడా రాజ్యస్థానంలో తామరమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా వీరికి వివాహ యోగ్యత ఎలా ఉంది అన్నట్లయితే కనుక సంబంధాలు కొంచెం ఆలస్యంగా వస్తాయి లేదా ఎక్కువ సంబంధాలు చూడవలసి వస్తుంది. సంబంధాలు చివరిదాకా వచ్చి చెడిపోతూ ఉండడం కానీ, ఆలస్యంగా వివాహాలు కుదరడం కానీ జరుగుతాయి. ఇక ప్రేమ వివాహాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఒడిదుడుకులు బాగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడమో, రకరకాల సమస్యలు రావడమో, మళ్ళా ప్రేమికుల మధ్య, ఇద్దరి మధ్య ఒకరికొకరికి మళ్ళీ వివాహం విషయంలో మళ్ళీ మార్పులు రావడమో లేదా ఆలోచనలు మారడమో, నిర్ణయాలు మార్చుకోవడమో జరిగే అవకాశాలు లేదా గొడవలు జరిగే అవకాశాలు లాంటివి కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి.
అయితే బాగా ప్రయత్నం చేసినట్లయితే కనుక వివాహం జరుగుతుంది. ఈ సంవత్సరం కొంచెం ఒడిదుడుకులు బాగా ఉంటాయి వివాహం విషయంలో. కంగారు పడి వివాహాలు చేసుకుంటే మాత్రం వివాహానంతర జీవితంలో ఇబ్బందులు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా ఆచితూచి వివాహం విషయంలో నిర్ణయం తీసుకోవడము, బాగా పర్టికులర్గా జాతకాలు చెక్ చేసుకోవడము, బాగా నప్పిన అమ్మాయిలతోటే బాగా నప్పిన అబ్బాయిలతోటే వివాహాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మాత్రం చాలా పెద్దగా ముఖ్య సూచనగా ఈ రాశివారికి తెలియజేస్తూ, ఇక మిథున రాశివారికి సంబంధించినటువంటి వివాహ యోగ్యత, ఈ రాశివారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా వ్యయస్థానంలో గురుడు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. శని సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ఏమిటంటే కనుక మీకు కూడా సంబంధాలు వచ్చినట్టే వచ్చి చేజారడము, ఒకవేళ వచ్చినా ఆలస్యం అయిపోవడము, ముహూర్తాలు నప్పకపోవడము, ఏదో కారణంగా లేట్ అయిపోవడము, లేదా సంబంధాలు నప్పిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళే పరిస్థితులు, గొడవలు, చిన్న చిన్న సమస్యలు తలెత్తడం, ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే సరైన జాతకాలు నప్పనటువంటి వివాహాలు జరిగే అవకాశాలు, తద్వారా మళ్ళీ డైవర్స్ అయ్యే అవకాశాలు లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి వివాహాలు జాతకాలు నప్పితేనే వివాహం చేసుకోవడానికి ముఖ్యంగా ప్రయత్నం చేయండి. ఇక ప్రేమ వివాహాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. అనుకున్న స్థాయిలో వివాహాలు జరిగే అవకాశాలు కనపడలేదు. ఒకవేళ ఎవరన్నా దొంగతనంగా వివాహాలు చేసుకున్నా కూడా విడిపోయే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమ వివాహాల విషయంలో కూడా చాలా ఆచితూచి వ్యవహరించడం మంచిది. అయితే కొంచెం జాతకరీత్యా పరిశీలన చేసుకుని తద్వారా ముందడుగు వేసినట్లయితే కనుక మీకు వివాహానంతర జీవితం బాగుంటుంది, వివాహం కూడా తొందరగా జరుగుతుంది అని తెలియజేస్తూ, కర్కాటక రాశివారికి సంబంధించి వివాహ విషయం, ఈ రాశివారికి ఈ సంవత్సరం మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా లాభస్థానంలో గురుడు తామరమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. శని సంవత్సరం అంతా కూడా అష్టమస్థానంలో రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా వీళ్ళకి వివాహ యోగ్యత అలా ఉండబోతున్నట్లయితే కనుక ప్రేమించిన వ్యక్తులతో వివాహ అవకాశాలు ఉన్నాయి, లేదా పెద్దలు కుదిర్చిన వివాహాలు ఘనంగా జరుగుతాయి, వైభవంగా జరుగుతాయి. ఎవరినైతే మీరు వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని వివాహం చేసుకోగలుగుతారు. సంబంధాలు చాలా తొందరగా కుదురుతాయని చెప్పచ్చు. ఎప్పటి నుంచో వివాహం కాని స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం వివాహ యోగ్యతతో పాటుగా మీరు ఎలాంటి లక్షణాలు, ఎలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులను వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళతో వివాహం జరగడమే కాకుండా, చాలా తొందరగా వివాహం జరగడమే కాకుండా, వివాహానంతర జీవితంలో సమస్యలు చాలా శాతం తగ్గుబాటు పట్టి అన్యోన్యత దాంపత్యంతో ఆనందంగా ఉంటారు, సంతాన ప్రాప్తి అయితే కనపడుతుంది. అయితే ద్వితీయ వివాహాలు, మూడో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా మంచి సంబంధాలకి వివాహం జరిగే యోగ్యతలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. చాలా మంచి సంబంధాలు అయితే వచ్చి తొందరగా వివాహాలు జరిగే అవకాశాలే ఎక్కువ ఈ రాశివారు కనపడుతున్నాయి. ఇక సింహరాశివారికి సంబంధించినటువంటి వివాహ విషయాలు, ఈ రాశివారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా దశమస్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. శని సంవత్సరం అంతా కూడా సప్తమస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా వీరికి వివాహ యోగ్యత ఎలా ఉండబోతోంది అంటే కనుక వీరికి కొంచెం ఇబ్బందులు, ప్రతిబంధకాలు బాగా కనపడుతూ ఉన్నాయి. సంబంధాలు సరైనవి రాకపోవడము, లేదా కుదిరినా సరే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉండడము, ఆలస్యం అవుతూ ఉండడము, లేదా సంబంధాలు కుదిరిన తర్వాత మళ్ళీ గొడవలు వస్తూ ఉండడము, లేదా అనుకున్న జాతకాలు రాకపోవడము, లేదా జాతకాలు నప్పకపోవడము, ఆలస్యం అవుతూ ఉండడము, ఈ రంగం మెంటల్ టెన్షన్లు, ఒత్తిడిలు, ఇంకా నాకు వివాహం అవ్వదా అనేటటువంటి స్థితిలోకి వచ్చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. కంగారు పడిపోయి జాతకాలు నప్పకుండా వివాహాలు చేసుకుంటే మాత్రం గొడవలు విడిపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ వివాహాలు కూడా బెడిసికొట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమ వివాహాలు చేసుకునేటప్పుడు కూడా 1-2 సార్లు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంట్లో తెలియకుండా వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా ఇబ్బందులు, ప్రతిబంధకాలు విడిపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా జాతక ప్రతిబంధక దోషాల ప్రభావం బాగా మీ మీద కనపడుతోంది. కాబట్టి వివాహానంతర జీవితంలో కూడా ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి పెళ్ళైన తర్వాత కూడా భార్యాభర్తలు జాగ్రత్తగా వ్యవహరించుకోవడం మంచిది. ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం ఆలస్య వివాహ యోగ్యతలు, వివాహ ప్రతిబంధక దోషాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాతకరీత్యా కూడా, పర్సనల్ జాతకరీత్యా కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని దానికి సంబంధించి పరిహారాలు చేసుకోవడం ఈ రాశివారికి ముఖ్య సూచన. ఇక కన్యా రాశివారికి సంబంధించి వివాహ విషయాలు, ఈ రాశివారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా భాగ్యస్థానంలో గురుడు రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. శని సంవత్సరం అంతా కూడా షష్ఠస్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా వీరికి వివాహ యోగ్యత ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక చక్కని వివాహ యోగ్యత కనపడుతోంది. చక్కగా మంచి సంబంధాలు కుదరడము, అనుకున్న సంబంధాలు వివాహాలకు ఎదురుకి రావడము, ఎప్పటి నుంచో ల్యాగ్ ఈ సంబంధం వస్తే బాగుండును అని ఎదురు చూస్తున్నటువంటి సంబంధాలు రావడము, తద్వారా వివాహాలు కుదరడము, అంతేకాదు ఆలస్యం లేకుండా, జాప్యం లేకుండా అంగరంగ వైభవంగా వివాహం జరగడము, వివాహానంతర జీవితంలో కూడా సుఖ సంతోషాలు, సంతాన వృద్ధితో పాటుగా కుటుంబపరమైన అన్యోన్యతలు, కుటుంబ కలయికల్లో అన్యోన్యతలు కనపడుతున్నాయి. మంచి సంబంధాలు వస్తాయి, మంచి జాతకులు వస్తారు, చక్కగా తొందరగా వివాహాలు కుదురుతాయి. ఎప్పటి నుంచో వివాహాలు అవ్వక ఇంకా నాకు పెళ్ళి అవ్వదా అని ఎదురు చూసేవాళ్ళు కూడా ఈ సంవత్సరం వివాహాలు అయితే కనపడుతున్నాయి ఈ రాశివారికి. అలాగే ప్రేమించిన వ్యక్తుల్లో కూడా పెద్దలు ఒప్పుకోక కానీ, ఇద్దరి మధ్య నిర్ణయాల విషయాలు ఇబ్బందులు తలెత్తి కానీ, అనేక కారణాల చేత ఆలస్యం అవుతున్న వాళ్ళు, లేదా ఉద్యోగాలు వచ్చాక పెళ్లిళ్ళు చేసుకుందామని ఎదురు చూస్తున్నటువంటి ప్రేమికులకి అందరికీ కూడా ఈ సంవత్సరం అయితే వివాహ యోగ్యత
చక్కని అనుకూలతలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మీకు చక్కని వివాహ యోగ కాలం ఉంది కాబట్టి వివాహం చేసుకోవచ్చు, అనుకూలంగా ఉంది. ఇక తులరాజువారికి సంబంధించి వివాహ విషయాలు. ఈ రాశివారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా అష్టమస్థానంలో గురుడు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా పంచమస్థానంలో రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా వీరికి వివాహ యోగ్యత ఎలా ఉండబోతోంది అనట్లయితే కనుక వీళ్ళకి ఒడిదొడుగులో ఇబ్బందులు, వివాహ ప్రతిబంధకాలు బాగా కనపడుతున్నాయి. అంటే సరైన సంబంధాలు రాకపోవడం, వివాహం కుదరకపోవడం, లేట్ అయిపోవడం, కుదిరిన తర్వాత కూడా మళ్ళీ చిన్న చిన్న ప్రతిబంధకాలు రావడము, ఆలస్యం జరగడము, లేదా జాతకాలు నప్పని వివాహాలు జరిగి గొడవలు జరగడము, అలాగే వివాహానంతర జీవితంలో సమస్యలు తలెత్తడంతో పాటుగా ప్రేమ వివాహ విషయాల్లో కూడా ఒడిదుడుకులు, ఇబ్బందులు, సమస్యలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఆచితూచి వివాహ నిర్ణయం తీసుకోవడం మంచిది. కంగారుగా వివాహాలు చేసుకునే వాళ్ళందరూ విడిపోయే అవకాశాలు, గొడవలు జరిగే అవకాశాలు, కుటుంబ కలహాలు, చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి, కంగారు పడిపోకండి, లేదా వివాహం మూడాల ముచ్చటైపోతుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. పర్సనల్ జాతకంలో ఉండే ప్రభావం కూడా పరిశీలించుకోవడం ఈ రాశివారికి ముఖ్య సూచన. ఇక వృశ్చిక రాశివారికి సంబంధించినటువంటి వివాహం విషయం. ఈ రాశివారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా కళత్ర స్థానంలో చక్కగా గురుడు తామరమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. శని సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం వృశ్చిక రాశివారు కూడా చక్కని అనుకూలమైనటువంటి సంబంధాలు రావడము, ఎప్పటి నుంచో ఇలాంటి సంబంధం వస్తే బాగుండును వివాహంకై అనుకుని ఎదురు చూసే వాళ్ళకి అలాంటి సంబంధాలు రావడము, అలాగే అంగరంగ వైభవంగా వివాహం జరగడము, పెద్దల మధ్య మైత్రి కుదరడము, కుటుంబ కలహాలు తగ్గడంతో పాటుగా అన్యోన్య దాంపత్యం ఏర్పడే అవకాశాలు, భార్యాభర్తల మధ్య సఖ్యతలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం వివాహపరంగా కానీ కుటుంబపరంగా కానీ చాలా బాగుంది. ప్రేమించిన వ్యక్తుల మధ్య కూడా వివాహం అంగీకరించి, పెద్దలు అంగీకరించి వివాహాలు చేసుకోవడము, ప్రతిబంధకాలు పోవడంతో పాటుగా అన్యోన్యంగా ఉండే అవకాశాలు, లేదా ఉద్యోగం కోసం వచ్చిన తర్వాత వివాహం చేసుకుందామని ఎదురు చూసే వాళ్ళకి చక్కని ఉద్యోగాలు వచ్చే వివాహాలు జరిగే అవకాశాలు, అలాగే విదేశాల్లో ఉండి కలయికలేక వాళ్ళు వేషాలు మంజూరు అవ్వక ఎదురు చూస్తున్న వాళ్ళకి వేషాలు మంజూరయ్యే వివాహాలు జరిగే అవకాశాలు, కలయికలు కనపడుతున్నాయి. కాబట్టి వివాహ యోగ్యత అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది ఈ రాశివారికి. ఇక ధనుసు రాశివారికి సంబంధించినటువంటి వివాహ యోగ్యత. ఈ రాశివారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా షష్ఠ స్థానంలో గురుడు రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. శని సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా వీరికి ఏ రకంగా వివాహ యోగ్యత ఉంది అన్నట్లయితే కనుక కొంచెం అనుకూలమైనటువంటి వివాహ యోగ్యత ఉంది. కాబట్టి మంచి సంబంధాలు రావడము, ఎప్పటి నుంచో వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహాలు జరగడము, అనుకోకుండా కొంతమందికి సంబంధాలు సెట్ అవ్వడము, మంచి సంబంధాలు సెట్ అవ్వడంతో తొందరగా వివాహాలు చేయడము, మంచి ముహూర్తాలు కుదరడము, మంచి జాతకాలు నప్పడంతో పాటుగా ఒక లక్కీ మ్యారేజ్ జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అంటే దశ తిరిగేటటువంటి స్థితులు అన్నమాట. వివాహానంతర జీవితంలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చక్కని యోగాలు కలిసి వచ్చేటటువంటి స్థితిలో వివాహాలు జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా కలయికలు, అన్యోన్యతలు, వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఆగిపోయిన వాళ్ళకి వివాహ యోగ్యతలు, కుటుంబపరమైనటువంటి ఒప్పందాలు జరగడము, వివాహపరమైన పరిస్థితులు, ఇద్దరి మధ్య అన్యోన్యతలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమికుల మధ్య అందరికీ వివాహాలు ఉన్నాయి. రెండో పెళ్లిళ్ళు, మూడో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఈ సంవత్సరం చక్కని యోగ్యతలు, వివాహ అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మకర రాశివారికి సంబంధించినటువంటి వివాహం విషయం. ఈ రాశివారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా పంచమస్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా వీరికి వివాహ యోగ్యత ఎలా ఉండబోతోంది అనట్లయితే కనుక వీరు కూడా చక్కని సంబంధాలు రావడము, వివాహాలు కుదరడము, తొందరగా వివాహాలు జరగడము, మంచి సంబంధాలు రావడము, మంచి మంచి జాతకలు కుదరడంతో పాటుగా చాలా వివాహానంతర జీవితంలో అమ్మాయ చాలా ప్రశాంతంగా ఉందిరా అనే పరిస్థితి వస్తుంది. ఎప్పటి నుంచో వివాహాలు ఒక ఎదురు చూస్తున్న వాళ్ళకి, ప్రేమించుకున్న వ్యక్తులు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న ఇంట్లో ఒప్పుకోని వాళ్ళకి, లేదా ప్రేమికుల మధ్య ఇద్దరి మధ్య వివాహం విషయంలో చిన్న చిన్న అంగీకారపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. అలాగే రెండో పెళ్లిళ్ళు, మూడో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా వివాహాలు కుదరడము, నప్పడము జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహానంతర జీవితంలో కూడా అన్యోన్యతలు కనపడుతున్నాయి. వివాహ ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొలుగుతాయని చెప్పచ్చు. అలాగే మంచి ముహూర్తాలు నొప్పి వివాహాలు జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కొంచెం ఊగిసలాట్లాడినా కూడా ఇబ్బంది లేవు. ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి వివాహ విషయాలు. ఈ రాశివారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా చతుర్థ స్థానంలో గురుడు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. శని సంవత్సరం అంతా కూడా జన్మస్థానంలో తామరమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా వీరికి వివాహ యోగ్యత ఎలా ఉండబోతోంది అనట్లయితే కనుక వీళ్ళకి సంబంధాలు వస్తాయి, మళ్ళీ ఊగిసలాడుతూ ఉంటాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగ ఒకటికి రెండు సార్లు, రెండుకు మూడు సార్లు సంబంధాలు చూడవలసి వస్తూ ఉంటుంది. ఏమిటి సంబంధాలు వచ్చిపోతున్నాయి, ఇంకా వెళ్ళి అవదా అనేటటువంటి భయం వస్తుంది, ఆందోళన వస్తుంది. కానీ చిట్ట చివరికి అయితే మాత్రం సంబంధాలు అయితే నొప్పుతాయి. కంగారుపడి వివాహాలు చేసుకున్నా, కంగారుపడి ఏదో జాతకాలు చూసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నా మాత్రం గొడవలు, ఇబ్బందులు, విడాకులు కనపడుతుంటాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి, కంగారు పడకండి, జాతకాలు నొప్పితేనే వివాహం చేసుకోండి, కంగారు పడిపోయి ఇంకా నాకు పెళ్ళి అవ్వదా అనుకోకండి. ఖచ్చితంగా మీకైతే వివాహం జరిగి తీరుతుంది, కానీ ఆలస్యపరమైన వివాహాలు కనపడుతూ ఉన్నాయి, తొట్టుపాటుతనము, ఇబ్బందులు ఉన్నాయి. రెండో పెళ్ళిళ్ళు, మూడో పెళ్ళిళ్ళు చేసుకున్నారు కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకండి, మళ్ళీ ఎంతో కాలం సాగదు. అలాగే ప్రేమ వివాహం విషయంలో కూడా ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబంతో చర్చ
చర్చించుకునే పెళ్ళిళ్ళు చేసుకోండి తప్ప లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడాలు లేదా గొడవలు పడి పెళ్ళిళ్ళు చేసుకోవడాలు కంగారు పెళ్ళిళ్ళు చేసుకోకండి, విడిపోతారు, జాగ్రత్తగా ఉండండి. జాతక విషయంలో కూడా పరిశీలన చేసుకోవడం, తత్వ జాగ్రత్తలు తీసుకోవడం, అవసరమైతే పరిహారాలు చేసుకోవడం ఈ రాశివారికి ముఖ్య సూచన. ఇక మీనరాశివారికి సంబంధించినటువంటి వివాహం విషయాలు. ఈ రాశివారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా తృతీయ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అలాగే శని సంవత్సరం అంతా కూడా ఏయ స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నాడు. ఈ కారణంగా వీరికి వివాహ యోగ్యత ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక కొంచెం విఘ్నాలు బాగా కనపడుతున్నాయి వివాహం విషయంలో. అంటే ఎవరో ఒకరు చెడగొట్టడం కానీ, మీ మీద నింద వేయడం కానీ, పలానా అమ్మాయి ఎలాంటిది వివాహం చేసుకోకండి చెప్పడం కానీ, పలానా అబ్బాయి ఎలాంటి వాడు వివాహం చేసుకోకండి చెప్పడం కానీ, మీ మీద నిందలు వేసి వివాహాలు చెడగొట్టే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ సంవత్సరం వివాహాలు ఆలస్యంగా కుదరడము, కుదిరిన తర్వాత చెడిపోతుండడము, విఘ్నాలు రావడము, ఆలస్యంగా జరగడము, జాతకాలు నప్పకపోవడము, అనేక రకాల సమస్యలు కనబడుతున్నాయి. అలాగే ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడము, లేదా మీ ఇద్దరి మధ్య గొడవలు రావడము, పెళ్ళైన తర్వాత మళ్ళీ గొడవలు తలెత్తే అవకాశాలు, ఇలాంటి సమస్యలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమికులు కూడా వివాహం చేసుకునే విషయంలో కంగారు అయితే పడకండి. రెండో పెళ్ళిళ్ళు మూడో పెళ్ళిళ్ళు చూసుకునేటటువంటి వారు కూడా సరైన సంబంధాలు రాకపోవడము, కొంచెం ఇబ్బందులు పడడము, వివాహానంతర జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశాలు, మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్ళు, వివాహ ప్రతిబంధక దోషాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మీనరాశి వారు కూడా ఆచితూచి వ్యవహరించడం, కంగారు పడకుండా ఉండడం, అవసరమైతే జాతక పరిశీలన చేసుకుని పరిహారాలు చేసుకోవడం, అలాగే జాతకాలు నప్పితేనే వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటిది మీనరాశి వారు కూడా ముఖ్య సూచనగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటయ్యానట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటానుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒకరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే కనుక ఇది తెలుసుకోవాలన్నా, లేదా ఏదైనా పరిహారాలు దానికి సంబంధించి చేసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మీకు ఇంకా డీప్గా మీకు వివాహ యోగ్యత ఎలా ఉండబోతోంది, ఖచ్చితంగా దానికి సంబంధించి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, దోషాలు ఏమైనా ఉన్నాయా, దానికి ఏదైనా పరిహారాలు చేసుకోవాలనే విషయాలు కూడా మీకు స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.